ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులు అందరికీ కూడా, సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక, రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముడిని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 16వ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుషమి నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరస్వామిని స్మరిద్దాం, కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం. గృహంలో వాస్తు, నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర తాంత్రిక దోషాలను తొలగించుకుందాం. కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం. విద్యాకర్షణ, వ్యాపారాకర్షణ, జ్ఞానాకర్షణ తెలుసుకుందాం. అలాగనే కాళభైరస్వామి యొక్క స్మరణ చేయడం వల్ల అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి. మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవస్వామి యొక్క పూజా కార్యక్రమాల్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది. కనుక మీరు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అన్నట్లయితే మీకు గోత్రనామాల్ని వాట్సప్ చేయగలరు. అలాగనే మనకు 17వ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొందాం. అక్షంతల్ని, తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం, అష్టకష్టాల్ని తొలగింపచేసుకుందాం. 23వ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు సలైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం, స్నానం చేద్దాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం, ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం, స్వామివారి ఆశీస్సులు పొందుదాం. కర్కాటక రాశివారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుషమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారందరికీ కూడా, డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలోనే కుజుడు, అష్టమంలోనే శని సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, రాహు సంచార స్థితి, రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు ఒకవైపు కుజదోషం, మరొకవైపు అష్టమ స్థానంలో శని స్వక్షత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఆయుధాలతో చెలగాట ఆడవద్దు, వంటింట్లో కానీ వాహనాల్లో కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ మీరు దయచేసి ఆకతాయి పనులు చేయకపోవడం ఉత్తమోత్తమం. దీనివల్ల మృత్యుగండం, మృత్యుగండము అలాగా జలగండాలు పొంచి ఉన్నాయి, తస్మా జాగ్రత్త. అదే కాకుండా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారితో మాట్లాడేటప్పుడు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటువంటి కాల సమయంలో ఆచితూచి మాట్లాడడం, తెలిస్తేనే మాట్లాడడం, తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం చేయడము, అపహాస్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయగలగాలి. మార్కెటింగ్ రంగం వారు, సేవా రంగాల వారు, హోటల్ ఉత్పత్తులు, నీటితో కూడుకున్న ఫిష్లు, రొయ్యలు, చేపలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు పెంచేటువంటి వారందరూ, వ్యవసాయ సోదరి సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి. కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున ఒక తెలుపు రంగు క్లాత్లో ఒక దోషుడు అన్నాన్ని పోసి, అరదోషుడు పెరుగును వేసి, తెల్ల ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిగడ్డల్ని ముక్కలుగా చేసి, ఒక ఆవు నెత్తితో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన
మృత్యు అపమృత్యు దోషం నివారణ అవుతుందని చెప్పి గమనించాలి. ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే మనకు రాసులు 12 ఎలా ఉంటాయో, లగ్నాలు 12 ఎలా ఉంటాయో, 12 రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఒకసారి చూద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం, ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరస్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామాల ద్వారా పూజ చేయించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామివారి యొక్క అర్చన అభిషేక కార్యక్రమాలు కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని గవళ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్లను వాట్సాప్లో పంపించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వధువు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరు వివాహ తదనంతరము సంతానము, విదేశయానము, రాజసన్మానము, రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీ యొక్క 2 పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి, ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, వారి యొక్క విద్య, ఉద్యోగము, తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలన్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.